Telangana lo gali etuvaipu veestundi ani nenu itivala 21 nimishala video pettanu meelo chaala mandi chusuntaru dadapu 3 lakshala views vachayi Telangana rashtramantata vistrutanga aa video vellindi andulo nenu evaru ye party enni seatlu gelustundi ani cheppaledu kaani rajakeeya kshetrana ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయని ఒక విస్తృత అధ్యయనం ఆధారంగా చెప్పాను నేను సర్వే చేయలేదు కనుక ఎగ్జాక్ట్ ఫిగర్స్ స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు కానీ సర్వేలు వస్తున్నాయి తాజాగా సౌత్ ఫస్ట్ అనే వెబ్‌సైట్ పీపుల్స్ పల్స్ అనే సంస్థతో కలిసి తాజాగా సర్వే ఫలితాలను విడుదల చేసింది ఈ సర్వే చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీది పై చేయి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ స్వల్పమైన మెజారిటీతోనన్నా బయటపడుతుంది లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి 57 నుంచి 62 సీట్లు మీకు స్క్రీన్ పై చూడండి సీట్ షేర్ ప్రొజెక్షన్ అలాగే ఓట్ షేర్ ప్రొజెక్షన్ 2018 తో కంపారిజన్ కూడా సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్స్ను వాళ్ళ కటసీతోని మీకు స్క్రీన్పై చూపెడుతున్నాం సో కాంగ్రెస్ 57 నుంచి 62 సీట్లు గెలిచే అవకాశం ఉంది 57-62 బీఆర్ఎస్ 41-46 సీట్స్ 41-46 సీట్లు గెలిచే అవకాశం కనబడుతోంది భారతీయ జనతా పార్టీ 3-6 సీట్స్ 3-6 మధ్య గెలిచే అవకాశం ఉంది ఎంఐఎం 6-7 సీట్లు అంటే ఇప్పుడున్న 7 సీట్లు నిలుపుకుంటుంది లేదంటే ఒక సీటు కోల్పోయినా ఆశ్చర్యం లేదు నాకు తెలిసినంత మేరకు నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది ఇక ఇతరులు 1-2 సీట్స్ గెలిచే అవకాశం ఉంది అంటే కొత్తగూడెంలో సిపిఐ కాగజ్ నగర్లో బీఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది అందువల్ల బహుశా ఆ సీట్లను దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే అదర్స్కు 1-2 సీట్స్ ఇచ్చింది సో అందువల్ల ఈ సర్వేకు పోలింగ్ డేట్కు మధ్య కొన్ని రోజుల వ్యవధి ఉంటుంది ఈ గ్యాప్ పీరియడ్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం అందువల్ల ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతుంది లేదా చాలా దగ్గరగా వస్తుంది బీఆర్ఎస్ అధికారానికి చాలా దూరంగా ఉంటుంది ఈ పరిణామాలు జరగటానికి కారణం బీఆర్ఎస్ భారీగా ఓట్ షేర్ కోల్పోతోంది ఎందుకు భిన్నంగా కాంగ్రెస్ భారీగా ఓట్ షేర్ పెంచుకుంటోంది ఈ రకమైన ఫలితాలు రావటానికి ముఖ్య కారణం ఓటింగ్ సరళి చాలా మార్పొచ్చింది 2018తో పోలిస్తే 2018తో పోలిస్తే బీఆర్ఎస్ భారీగా 10% ఓట్లు కోల్పోతుంది దీనికి కారణాలు ఏమై ఉంటాయి సర్వే ఏం చెప్పింది నేను ఇతర వీడియోలో చెప్తాను కానీ భారీగా ఓటింగ్ 10% ఓట్ షేర్ కోల్పోతుంది నార్మల్గా 6% ఓట్ షేర్ కనుక కోల్పోతే ఆ పార్టీ గణనీయ ఘోరంగా ఓడిపోతుంది అందులో 10% ఓట్ షేర్ కోల్పోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ 14% ఓట్ షేర్ పెంచుకుంటుంది సో 14% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది మీకు స్క్రీన్ పై చూడండి ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి 42.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇందుకు భిన్నంగా బీఆర్ఎస్కు 37.6% ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటే సుమారు 5% తేడా ఉంటుంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మీకు పిక్చర్ మరింతగా అర్థం కావాలంటే లాస్ట్ టైంతో పోలిస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి 28% ఓటింగ్ వచ్చింది ఇప్పుడు అది కాస్త నియర్లీ 14% ఓట్ షేర్ పెంచుకొని 42% దాడుతోంది లాస్ట్ టైం బీఆర్ఎస్కు 47% ఓటింగ్ వచ్చింది ఇప్పుడు ఒక 10% కోల్పోయి
37 పైచిలకు దగ్గర ఆగిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం 7.1% ఓటింగ్ వచ్చింది, ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు 13.2% ఓటింగ్ తెచ్చుకుంటుందని అంచనా. అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఓటింగ్ 6% పెరుగుతుంది, అంటే నియర్లీ డబుల్ అవుతుంది, 7.1 నుంచి 13.2 అవుతుంది. మీరు నా వీడియోలో చూడండి, ఆ తెలంగాణలో గాలి ఎటు వీస్తోంది అని చెప్పిన వీడియోలో బిగినింగ్లోనే 3 ట్రెండ్స్ అందరూ అంగీకరిస్తున్నారని చెప్పాను. ఒకటి, కాంగ్రెస్ బాగా ఊపులో ఉంది. 2, బీఆర్ఎస్ దెబ్బతింటోంది. 3, భారతీయ జనతా పార్టీ బాగా దెబ్బతిన్నది గత 3 నెలల కిందతో పోలిస్తే, కానీ బీజేపీ ఓట్లు సీట్లు పెరుగుతాయి అని చెప్పాను. సరిగ్గా ఈ సర్వే ఫలితాలు కూడా అదే చెప్తున్నాయి. కాంగ్రెస్ భారీగా ఊపు ఉంది, 14% ఓట్ షేర్ పెరుగుతోంది. బీఆర్ఎస్ దెబ్బతింటోంది, 10% ఓట్ షేర్ పడిపోతుంది. బీజేపీ 3 నెలల క్రితం నూపు లేదు, దుబాకా హుజూరాబాద్ ఆ టైంలో నూపు, కానీ ఓట్ షేరు 6% పెరుగుతోంది. సీట్లు కూడా ఒక్క సీట్ నుంచి 3 to 6 సీట్స్ పెరుగుతున్నాయి. అందువల్ల ఈ ఎలక్షన్ చాలా ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన ఫలితాన్ని త్రోప్ చేసేలా ఉంది. సో ఓట్ షేర్లో సీట్ షేర్లో కొంత తేడా మనకు కనబడుతోంది. గమనించండి, 5% ఓట్ షేర్ ఉంది, 5% ఓట్ షేర్ ఉంది. సీట్లు వరకు వచ్చే వరకు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు దగ్గరలో కూడా లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు వస్తే అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రొజెక్షన్ 57 to 62. అందువల్ల అధికారానికి దగ్గరగానైనా స్వల్పమైన ఆధిక్యతతో కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఈ సర్వే సారాంశం.